పిల్ల. మనం కుందేలు పిల్లను తయారు చేయడానికి ఒక చతురస్రాకారపు కాగితము అంటించడానికి రెండు కళ్ళు కావాలి. మొదట రెండు ఐమూలల్ని ఒకవైపు ముడవాలి. రెండు ఐమూలలు ఒకే దిశగా ఉండాలి. కాగితాన్ని పైకి తిప్పి రుణాకార మైనస్గా, ధనాకార ప్లస్ గుర్తులలో ముడవాలి. దీనిని నీటి బుడగాధార ఆకృతి అంటారు. రెండు త్రిభుజాల్ని ఒకే వైపు పైకెత్తాలి. చిన్న త్రిభుజాల అంచుల్ని మధ్యలో మడవాలి. వ్రేలాడుతున్న రెక్కల్ని జేబులోకి పెట్టాలి. అప్పుడు ఈ ఆకృతి మూసుకుని ఉంటుంది. అప్పుడు ఈ ఆకృతిని పైకి తిప్పి వాలుగా ఉన్న అంచుల్ని మధ్య గీత కలిసేలా రెక్కలున్న కీటకాకృతిలా మడవాలి. తరువాత పడవాకారంలో మడవాలి. చివరి అంచుల్ని మధ్యకు మడవాలి. మీరు కుందేలు ముఖంపై పొడుగైన చెవులను చూడవచ్చు. ఇది నీటి బుడగాధార ఆకృతితో కుందేలు నోటి కొరకు ఒక రంధ్రంతో ఉంటుంది. ఈ రంధ్రం గుండా గాలిని ఊదితే కుందేలు పిల్ల ఉబ్బినట్లు తయారవుతుంది. కుందేలు పిల్ల చాలా బొద్దుగా ముద్దుగా ఉంటుంది. దానికి గులాబీ రంగు నోరు, రెండు కళ్ళు అంటించితే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. త్వరలోనే మీరు మొత్తం కుందేలు కుటుంబాన్ని చేస్తారు కదూ.